హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి బిజినెస్ ఐడియాతో మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. బజాజ్ మోటార్ సైకిల్స్ ఫ్రాన్సైజ్ ఎలా తీసుకోవాలి, ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, ఏరియా అంటే ల్యాండ్ ఎంత అవసరమవుతుంది, దాని గురించి డీటెయిల్గా మీకు చెప్తాను ఫ్రెండ్స్. అంతకుముందు మీరు మా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు చేయగలిగిందల్లా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తుంటే మాకు సపోర్టింగ్గా ఉంటుంది. మంచి మంచి బిజినెస్ ఐడియాతో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్. మామూలుగా ప్రతి చిన్న ఊర్లో కూడా బజాజ్ షోరూమ్స్ ఉంటాయి. అవి ఎందుకంటే ప్రతి పల్లెటూరులో మైలేజ్ కోసం ప్లాటినా సిటీ 100 వాడతారు, కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ పల్సర్ వాడతారు. ఇలా ప్రతి అంటే ఏ మనిషికి ఎలాంటి బైక్ కావాలనేది బజాజ్ వాళ్ళ దగ్గర ఉంటాయి ఫ్రెండ్స్. ఎలా అప్లై చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, దాని గురించి ఇప్పుడు మీకు డీటెయిల్గా చూపిస్తాను ఫ్రెండ్స్. గూగుల్లోకి వెళ్ళి బజాజ్ బైక్స్ డీలర్షిప్ రిక్వైర్మెంట్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. మామూలుగా ప్రాఫిట్స్, రిక్వైర్మెంట్స్, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ల్యాండ్ ఎంత అవసరం అవుతుంది, దాని గురించి మీకు ఇప్పుడు చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇండియాలో టూ వీలర్స్ బాగా ఎస్టాబ్లిష్ చేసే కంపెనీ ఏంటంటే అది ఒక బజాజ్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్. చెప్పడం ఏంటంటే ఎందుకంటే ప్రతి చిన్న ఊర్లో వాళ్ళ షోరూమ్ ఉంటుంది. హీరో, హోండా, సుజుకి ఇవి ప్రతి చిన్న ఊర్లో ఉండవు, కొంచెం పెద్ద ఊర్లోనే ఉంటాయి. కానీ బజాజ్ షోరూమ్ ప్రతి చిన్న ఊర్లో ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, క్రియేటింగ్ ఏ రికార్డ్ ఇన్ బైక్ సేల్స్ బై సెల్లింగ్ ఓవర్ 10 lakhs వితిన్ ఏ షార్ట్ ప్లాన్ ఆఫ్ 15 నెలల్లోపే 10 లక్షల పల్సర్ బండ్లు అమ్మి రికార్డు సృష్టించారు ఫ్రెండ్స్. ఇంకా అర్థం చేసుకోండి సేల్స్ ఎలా ఉన్నాయో బజాజ్వి. ఇన్వెస్ట్మెంట్ అండ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, మనం డబ్బులు పెట్టిన దానిపైన ఎలా ప్రాఫిట్స్ వస్తాయి అని దాని గురించి ఫ్రెండ్స్. ఇన్వెస్ట్మెంట్ 40 నుంచి 50 lakhs అవుతుంది ఫ్రెండ్స్ మినిమం. అది స్క్వేర్ ల్యాండ్ 300 to 400 square feet కావాలి ఫ్రెండ్స్. ఇంకా ఎలా అప్లై చేయాలి అనేది ఇదిగోండి ఫ్రెండ్స్. రిటర్న్స్, ది ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అరౌండ్ 18 to 24% ఫ్రెండ్స్. ఇప్పుడు బజాజ్ పల్సర్ బైకే కొన్నారు అనుకుందాం ఫ్రెండ్స్. ఒక పల్సర్ బైక్ మినిమం 90,000 వరకు ఉంది. యావరేజ్గా 1 lakh వేసుకుంటే ఫ్రెండ్స్ 18,000 నుంచి 24,000 వస్తాయి. అంటే ఒక్క బైక్ పైన ప్లాటిన వాటిపైన 18-19 ఉంటుంది ఫ్రెండ్స్ బజాజ్ అలా స్పోర్ట్స్ బైక్ కాబట్టి 24% ఇస్తారు. ఒక బైక్ సేల్ చేస్తేనే 20,000 వస్తాయి మ్యా యావరేజ్గా. హౌ టు అప్లై ఫర్ బజాజ్ ఫైనాన్సెస్, ఇక్కడ లింక్ ఉంది ఫ్రెండ్స్, ఈ లింక్ని క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. జాయిన్ ది గ్లోబల్ మోటార్ సైకిల్ స్పెషలిస్ట్ ఏ డీలర్ కానీ. ఇంకా ఆ బజాజ్ ఆటో షోరూమ్ కూడా క్లిక్ చేయాలి అనుకుంటే కావాలి అనుకుంటే ఇదిగో జాయిన్ ది వరల్డ్ లీడర్ ఇన్ 3-wheelers. ఆటో కావాలనుకుంటే కింద అప్లై మీద క్లిక్ చేయండి, బైక్స్ కావాలనుకుంటే పైన అప్లై మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా అవుతుంది. నేము, మొబైల్ నెంబర్, ఈమెయిల్, స్టేటు, మీరు పెట్టాలనుకున్న సిటీలో సిటీని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. సబ్మిట్ ప్రెస్ చేయండి. అంతటితో అయిపోలేదు, ఎంటర్ అప్లికేషన్ ఐడి, మీ ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా, వాళ్ళ అడ్రస్ ప్రూఫ్ కొరకు అడుగుతారు. చూస్ ఫైల్ మీద క్లిక్ చేయగానే మీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. గ్యాలరీలో ఫోటో తీసుకొని ఉంచుకోండి, మీ ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ అప్లోడ్ చేసి సబ్మిట్ ప్రెస్ చేయండి. అంతటితో మీరు అప్లికేషన్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. థర్డ్ పార్టీస్ని అసలు నమ్మకూడదు ఫ్రెండ్స్. కంపెనీ ఆఫీషియల్గా చెప్పేసింది, మీకు డీలర్షిప్ కావాలంటే మా వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వండి, ఆ లొకేషన్లో డీలర్షిప్ ఇవ్వాలనుకుంటే ఇస్తామని. థర్డ్ పార్టీస్ నమ్మి మోసపోవద్దు ఫ్రెండ్స్. ఇది ఆన్లైన్లో, ఆఫ్లైన్లో పంపించాలి అనుకుంటే మీరు మామూలుగా బజాజ్ డీలర్షిప్ రిక్వైర్మెంట్ అని టైప్ చేసి అప్లికేషన్ ఫ్రమ్ బజాజ్ ఆటో డీలర్షిప్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. మొత్తం PDF వస్తుంది, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇదిగో ఇంతవరకు ఇన్స్ట్రక్షన్స్, ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, ఏరియా ఎంత అవసరం అనేది, ఇక్కడ నుంచి అప్లికేషన్ ఫ్రెండ్స్, ఇవన్నీ ఫిల్అప్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఇంతకాడికి ఆన్లైన్లో రిజిస్టర్ అయితే వాళ్ళే కాల్ చేస్తారు లేదా మెయిల్ చేస్తారు,
థర్డ్ పార్టీస్ గోవాలో ఉండకుండా డైరెక్ట్గా కంపెనీ అంటే మీకు దగ్గరగా ఇప్పుడు ఒక జిల్లా ఆంధ్రప్రదేశ్ అనుకోండి, విజయవాడ అయితే విజయవాడ లొకేటర్గా ఒకరిని పెడతారు, అతను కాల్ చేస్తారు, అతను మీ ల్యాండ్ మొత్తం చెక్ చేసిన తర్వాత ఓకే చేసి కంపెనీ చెప్తే ఇంకా మీ వర్క్ అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ను లేకుంటే బిల్డింగ్ ఉంటే షోరూంలో షో అంటే బైక్స్ డిస్ప్లే చేసే షో కానీ స్పేర్ పార్ట్స్. ఇంకో విషయం ఫ్రెండ్స్, స్పేర్ పార్ట్స్ మీద ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటాయి. స్పేర్ పార్ట్స్ మీద 25% to 30% ఉంటుంది. ఎందుకు అంత ఇస్తున్నారు అంటే ఇప్పుడు వర్కర్స్ ఉంటారు, వాళ్ళకు శాలరీ ఇవ్వడానికి అంత స్పేర్ పార్ట్స్ పైన ఎక్కువగా ప్రాఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తుంటే మాకు సపోర్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.